కీర్తనల గ్రంథం 68వ కీర్తన. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి గానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు. దేవుని కొరకు ఒక రాజ్యమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయ్యునయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లచేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు, భూమి వెనకను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసియుండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. భాషాను పర్వతము దేవపర్వతము, భాషాను పర్వతము శిఖరములుగల పర్వతము. శిఖరములుగల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకొన్న కొండను మీరేలా ఓరచూపులు చూచుతున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకునియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినొందునుగాక, అనుదినము ఆయన భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడయ్యున్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా, కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాద్యములు వాయించువారు వెనక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారమంచట ఉన్నది. జెబులోను అధిపతులును నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలగ నియమించియున్నాడు. దేవా,
నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోత్తుల గుంపును, దూడల వంటి జనములును, లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనమికువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవుని బలాతిశయము నారోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు పరాక్రమముల ననుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాకా.